మమ్మీ ఎప్పుడు ఏమంటదంటే మన దగ్గరికి వచ్చేది ఎలాగో వస్తుంది. సో మనం దాని గురించి దాని వెనక పరిగెడుతూ ఉంటే గనక మన లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కూడా వెల్ సెడ్. చివరికి వచ్చేసరికి మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. ఆలోచించండి, పక్క వాళ్ళు అంటే మీరు కాకుండా వేరే వాళ్ళని అర్థం. దేన్ని నమ్మరని చెప్పారు? స్పిన్నర్ నమ్మరు, నన్ను నమ్మరు, కత్మేజ్ గారు నమ్మరు, ఆడియన్స్ నమ్మరు, దేవుణ్ణి నమ్మరు, ఎవరిని నమ్మరు? ఆఖరికి ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకోవట్లేదు.